Hi Andy, welcome back to our channel Kalyani's Creations. ఈ వీడియోలో మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈజీగా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ చూద్దామండి. హెల్తీ స్నాక్ అన్నమాట. అంటే పిల్లలు పచ్చి కూరగాయలు ఇస్తే తినరు కదా, అదే ఇలా చేసి పెట్టారంటే కొంచెం కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారనమాట. సో దీనికి కావాల్సినవి, నేను ఇక్కడ ఒక కప్పు అటుకుల్ని నూనెలో వేపుకొని తీసుకున్నాను అనమాట. సో ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోండి. ఇలా వేపేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని అలానే వాటితో పాటు కార్న్ఫ్లేక్స్, మన కార్న్ఫ్లేక్స్ని కూడా అలానే ఫ్రై చేసి పెట్టుకోండి. ఈ అటుకులు కార్న్ఫ్లేక్స్ అనేవి పిల్లలకి ఇష్టం కదా. సో అలానే పచ్చి వేరుశనగ గుళ్ళు, పల్లీలు కూడా వేపుకొని తీసుకున్నానన్నమాట. వాటితో పాటే పుట్నాల పప్పు, పుట్నాల పప్పు అంటారు, పచ్చి శనగ వేయించిన శనగపప్పు అంటారు. అది రుచికి సరిపడా కారం చాలా కొద్దిగా, అలానే ఉప్పు. వీటితో పాటు మరమరాలండి, మన మురుమురాలు అంటారు కొన్ని ప్లేసెస్లో, మరమరాలు అంటారు, అవి చక్కగా క్రిస్పీగా ఉన్నవి తీసుకోండి. మెత్తగా ఉంటే మనం కలిపేసరికి ఇంకా మెత్తగా అయిపోతాయి. అలానే ఒక చిన్న పచ్చిమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఎందుకు ఫ్రై చేసుకున్నాను అంటే దానికి ఘాటు తగ్గుతుంది అన్నమాట. అలానే ఒక 2 క్యారెట్స్ని ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాను అన్నమాట. ఇలా సన్నగా తురిమి పెట్టేసుకున్నాను. వీటితో పాటే మన ఒక ఉల్లిపాయ, ఒక కీర దోసకాయ, అలానే ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కలిపి పెట్టుకున్నాను. అలానే నానబెట్టుకున్న పెసలు, మొలకొచ్చినవి అయితే ఇంకా మంచిదండి, నాకు ఇక్కడ బాగా రాలేదు, బట్ మీరు మొలకొచ్చినవి వేసుకుంటే పిల్లలకి ఇంకా మంచిదన్నమాట. సో మొలకొచ్చిన పెసలు, అలానే కొంచెం టేస్ట్ కోసం చాట్ మసాలా చాలా కొద్దిగా వేసుకుందామండి. కొంచెం ఆ షట్పడా టేస్ట్ ఉంటే పిల్లలకి నచ్చుతుంది కదా. అలానే కొద్దిగా పానీపూరి మసాలా. ఇవి రెండు మనకి ఈస్టర్న్ బ్రాండ్లో ఈజీగా దొరుకుతాయండి, ఎలాంటి సూపర్ మార్కెట్స్లోనా దొరుకుతాయి. ఫస్ట్ ఇలా ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి. లోతుగా ఉన్న గిన్నె తీసుకోవడం వల్ల మనకి కలపటానికి బాగుంటుంది అన్నమాట. సో ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకొని అందులోకి మనం తీసి పెట్టుకున్న మరమరాలు మొత్తం వేసేసుకుందాం. సో మరమరాలు అన్నీ వేసేసుకొని అందులోకి కొద్దిగా వేపి పెట్టుకున్న అటుకులు కూడా వేసుకుందాం. అంటే మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 2 గుప్పెళ్ళు వేస్తున్నాను అన్నమాట. సో వేయించుకున్న అటుకులు కూడా వేసేసుకొని ఇందులోకి మనం వేపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లేక్స్ ఇందాక, ఆ కార్న్ఫ్లేక్స్ కూడా వేసేస్తున్నాను అన్నమాట. సో ఇవన్నీ మనం ఆల్రెడీ రెడీగా వేపి పెట్టుకున్నామంటే 5 మినిట్స్లో చేసి చేయొచ్చు అనమాట పిల్లలకి. కార్న్ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత అందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు. నేను ఈ పల్లీలు పుట్నాలు ఇవన్నీ నేతిలో వేయించానండి. నేతిలో వేయించడం వల్ల పిల్లలకు కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి. అటుకులు కార్న్ఫ్లేక్స్ మాత్రమే నూనెలో వేయించాను, పుట్నాలు కానీ పల్లీలు కానీ నేతిలోనే వేయించాను. కొన్ని పుట్టాల పప్పు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని వీటికి సరిపడా కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలానే కొద్దిగా కారం. కారం చాలా కొంచెమే వేయండి, ఎందుకంటే పిల్లలు కదా కారం తినలేరన్నమాట. కొద్దిగా కారం వేసుకొని ఇప్పుడు ఈ ఉప్పు కారం వీటికి బాగా పట్టేలా కలిపేసుకోండి. సో ఇలా పైకి ఎగరేసుకున్నామంటే కిందకి పైకి మొత్తం కలుస్తుంది అన్నమాట. ఇంకొక ఇలా చేతితో కలుపుకున్నా కూడా మనకు ఉప్పు మొత్తం అన్నిటికీ బాగా పడుతుంది, లేదంటే మనకి కిందకి అడుగుకి వెళ్ళి సెటిల్ అయిపోతుంది అన్నమాట ఉప్పు కారం. అలా అవ్వకుండా ఉండటానికి ఇలా కిందకి పైకి ఎగరేసుకుంటూ 2 సార్లు మంచిగా చేతితో కలుపుకోండి. ఎందుకంటే ఉప్పు కారం ఇప్పుడు కలవకపోతే మనం ఈ ఉల్లిపాయలు అవన్నీ వేసాక అడుగున ఉప్పు ఎక్కువ అయిపోతుంది, పైన ఉప్పు ఉండదు అన్నమాట. సో ఇలా మంచిగా కలిపేసుకున్నాక మనకి మొలకలు వచ్చిన గింజలు ఏమన్నా వేసుకోవచ్చని నేను ఇంట్లో పెసలు వేసుకుంటున్నాను. అలానే శనగలు, వేరుశనగలు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. అలానే తురిమి పెట్టుకున్న క్యారెట్. సో ఈ క్యారెట్ కానీ పెసలు కానీ హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి. సో ఇలా హెల్తీగా ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది, కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసి ఇవ్వాలండి మనం పిల్లలకి.
సో నెక్స్ట్ ఇప్పుడు టొమాటోస్ వేస్తున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు చాలా సన్నగా తరుక్కోండి అలానే కీర దోసకాయ కీర దోసకాయ కూడా వేసేసుకొని మనం వేపి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసుకోండి అవి కూడా వేసేసుకొని చాలా ఇష్టంగా తింటామండి పిల్లలైతే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా కలిపిస్తే సో మనకి పిల్లలకి హెల్తీగా వెజిటబుల్స్ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి నచ్చినట్టు చేసి ఇచ్చినట్టు ఉంటుంది ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా చాట్ మసాలా వేసాను ఆ కొంచెం పుల్ల పుల్లగా తగులుతూ ఉంటుంది అన్నమాట అలానే పానీపూరి మసాలా ఉంటుంది కదా అది కూడా కొద్దిగా స్పూన్లో పావు స్పూనే వేస్తున్నాను ఎక్కువ కూడా వేయట్లేదు సో అది కూడా వేసేసేసి మంచిగా ఇప్పుడు చాట్ మసాలా వెజిటేబుల్స్ ఇందాక మనం కలుపుకున్న మరమరాలు ఇవన్నీ చక్కగా కలిసేలాగా గరిటెతో కిందకి పైకి కలుపుకోండి సో ఎంతగా మనం ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ మనం వేసిన ఉప్పు కారం ఇవన్నీ చక్కగా బ్లెండ్ అయ్యే వరకు ఇలా కింద నుంచి పైకి పైనుంచి కింద కలుపుకుంటూ ఉండండి తప్పకుండా పిల్లలకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకే కాదు మన పెద్దవాళ్ళం కూడా ఒక్కసారి తిన్నామంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది సో చూసారా కలర్ఫుల్గా ఉంది ఎంత కలర్ఫుల్గా ఉందో కలర్కి కలరు బాగుంటుంది అలానే టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది పిల్లలకి ఇలా కలర్ఫుల్గా ఇచ్చామంటే ఇష్టంగా తింటారు కదా సో ఒక్కసారి ఉప్పు కారం ఇవన్నీ సరిపోయాయో లేదో టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు కారం వేసుకోండి సో అంతేనండి లాస్ట్లో దీంట్లో మీరు కావాలంటే పుదీనా కొత్తిమీర కూడా సన్నగా తరిగేసుకొని వేసుకోవచ్చు బట్ రైట్ నౌ నా దగ్గర అవైలబిలిటీ లేదు కాబట్టి వేయలేదు బట్ కొత్తిమీర పుదీనా కూడా సన్నగా తరిగి కలుపుకున్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అలానే కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకొని మనం ఉప్పు కారం కలిపేటప్పుడే కలిపేసుకున్నామంటే అది కూడా టేస్ట్ బాగుంటుంది సో కొద్దిగా ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లో కొంచెం లైట్గా వేసుకొని కలుపుకోవచ్చు సో మన టేస్టీ టేస్టీ ఈవినింగ్ స్నాక్ టేస్టీ మాత్రమే కాదండి హెల్తీ కూడా టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇంకొంచెం కలర్ఫుల్గా ఒక బౌల్లోకి తీసేసుకొని వాళ్ళకి పిల్లలు ఫుడ్ ఎంత అట్రాక్టివ్గా ఉంటే అంత ఇష్టంగా తింటారనమాట సో పిల్లలకి మనం పెట్టేటప్పుడు దాన్ని కొంచెం అట్రాక్టివ్గా చేసామంటే అది ఏ ఫుడ్ అయినా ఇష్టంగా తింటారండి సో ఇలా కొంచెం బౌల్లోకి తీసేసుకొని పైన కొద్దిగా మళ్ళీ మనం ఇందాక స్టార్టింగ్లో వేపు పెట్టుకున్నాం కదా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా కొద్దిగా ఆనియన్స్ అలానే కొద్దిగా కీర కొంచెం కొంచెం ఎక్కువ కూడా అవసరం లేదు అలానే క్యారెట్ అలానే పల్లీలు వేరుశనగ గుళ్ళు లేదా పల్లీలు కొద్దిగా పుట్నాలు వేసేసి ఇలా ఒక స్పూన్ పెట్టి ఇచ్చేసామంటే ఫుల్గా లాగిన్ చేస్తారన్నమాట సో తప్పకుండా మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఇందులో హెల్త్కి హార్మ్ఫుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ లేవు వెజిటేబుల్స్ వాడాం కాబట్టి పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది సో ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుంటుంది అనుకుంటున్నా మీ పిల్లలకు కూడా చేసి పెట్టి ఎలా ఉందో వాళ్ళు ఎంత ఇష్టంగా తిన్నారో మర్చిపోకుండా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలానే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్